ఆక్రమణలో జనసైనికుణ్ణి సిఐ అంజు యాదవ్ చాలా దురుసుగా వచ్చి అక్కడ కొట్టారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నిన్న స్పందించారు. త్వరలో శ్రీకాళహస్తికి వెళ్తాను. ఏ ఒక్కరూ కూడా అధైర్యపడకండి. ఆ విజువల్ ప్లే చేయండి, సిఐ గారు కొట్టిన విజువల్స్. అధైర్యపడకండి, మేము ఉన్నాము, ధైర్యంగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఏదో ఉంది వ్యవహారం, నిజానిజాలు తెలియకుండా మాట్లాడకండి అని చెప్పి వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో రెండు రోజులుగా అంటే అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏదో చెప్తారట. వెంకటరెడ్డి గారు ఇక్కడ వినండి, ఒకసారి నా మాట వినండి, నా ప్రశ్న వినండి. సిఐ గారు అంజు యాదవ్ ఓకే, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఒక అధికారిణి. గతంలో కూడా అంజు యాదవ్ గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నట్టుగా మరి జనసైనికులు చెప్తూ ఉన్నారు. చాలా దురుసుగా ఉంటారు, అధికార పార్టీకి వంత పాడతారు. అంటే ఈ పదం వాడకూడదు కానీ నేను, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఇది, చెంచాల్లా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని చెప్పి. ఒక నిమిషం, ఎవరు? ఒక కాల్ తీసుకున్న తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఇది ప్రొద్దుటూరు నుంచి వెంకటేశ్వర్లు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయండి, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? నీతోనే సార్. నాతోనా? చెప్పండి. హలో సార్. చెప్పండి చెప్పండి. డిబేట్ అయితే బాగానే చూస్తాను సార్. నిన్న మాత్రము రాయపాటి అరుణా గారు మాట్లాడుతుంటే మాటకు మీరు, నిన్న డిబేట్ గురించి కాదు ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఫోన్ పెట్టేయండి. దయచేసి టాపిక్కి కన్ఫైన్ అయ్యి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కనుక దయచేసి కాల్ చేసి మాట్లాడండి. వాళ్ళందరినీ అలౌ చేస్తాం. ఇక్కడ మా ఐదుగురు మాట్లాడుకోవడం కాదు, ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో మేము పబ్లిక్ కాల్స్ ఓపెన్ చేసాం. దయచేసి నిన్న డిబేట్ మీరు ఎలా మాట్లాడారు, లేకపోతే మీ పర్సనల్, మీ ఫేస్బుక్ అలాంటివి దయచేసి రైజ్ చేయకండి ఈ డిబేట్లో ఇక్కడ. రైట్, వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఏం జరిగింది, ఏం జరిగింది? అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పి జన సైనికులు చెప్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం చెప్పారు. త్వరలో శ్రీకాళహస్తికి వెళతాను, అక్కడే తేల్చుకుంటాను అని చెప్పి. మీరు చెప్పాలి ఇప్పుడు వెంకటరెడ్డి గారు. సార్ తేల్చుకునే సంగతి తర్వాత చూద్దాం సార్, ఈ సినిమా కాదు కానీ తెలుసుకోవడానికి ప్రజాస్వామ్యం తెలుసుకునేది ఉండదు, ఓన్లీ ఎన్నికల సిస్టమ్ లోనే తెలుసుకునేది ఉంటది. రైట్, దాని గురించి చెప్పండి. అన్ని చెప్పండి, మీరు అదే చెప్పండి. ఎట్లా దీని గురించే చెప్పండి. చెప్తాను సార్. చెప్పండి. ఎవరైతే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్, శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ నగరం వినూత, వాళ్ళ భర్త చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అతని పేరు కూడా. సో వాళ్ళు ఇది ఒక్కటే కాదు సార్, అనేక రకాలుగా వివాదాస్పదంగా ఉంటారు. కావంటే ఒకసారి మీరు జనసేనలో ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేయండి, మీరు ఫోన్ చేసి లేదా మీ రిపోర్టర్లు కూడా 99 రిపోర్టర్లు కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఇలా వివాదాలకి ఇలాంటి రెచ్చగొట్టేదానికి ఫస్ట్ ముందుంటారు జనసేనలో, తిరుపతిలో ఆ కిరణ్ రాయల తర్వాత వీళ్ళే ఉంటారు నాకు తెలిసి. సో వీళ్ళు సీఎం గారు దిష్టిబొమ్మ దానికి ఒక 10 రాక్షసుల తలకాయలు తగిలించి ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తా ఉంటే, ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే అక్కడ ఒక స్థానిక కళ్యాణ మండపం మీద ఉంది, అక్కడ చేస్తా ఉంటే పోలీసులు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు పోలీసులు అడ్డుకుంటున్నప్పుడు ఈ సాయి ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ అంజు యాదవ్, ఎవరైతే వన్ టౌన్ సిఐ అంజు యాదవ్ ఉందో అంజు యాదవ్ మీద కూడా పరుష పద్యాలంతో ఏదైతే చేశారో, చేసిన తర్వాత వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వస్తే మళ్ళీ అక్కడ కూడా అంజు యాదవ్ గారి మీద కేకలేసి ఇష్టమైనట్టుగా మాట్లాడుతుంటే ఆమె చంప చెల్లు అనిపించారు. ఇది జరిగినటువంటిది. సో కొట్టడం తప్ప అంటే ఇలా అంటడం కూడా తప్పే. అప్పుడు ఒక మహిళా పోలీస్ మీద ఇష్టమైనట్టుగా దుర్భసలాడతాం, ఇష్టమైనట్టుగా మేము నాయకుడు మాట్లాడే భాషలే మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా ఉండరు కదా. సో అందుకని ఆమె నాకు అక్కడ కేకలేస్తే పెద్ద పెద్దగా ఆ మీద ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నాం. నాకు తెలిసి ఈ నమోదైన కేసులో ఇది ఇంక్లూడ్ అయినట్టు నాకు తెలీదు, మరి కేసు పెట్టాలి కదా, అలా కొట్టేస్తే ఎలాగండి, కొట్టే రైట్ లేదు కదా. వాళ్ళ మీద నగరం వినూత నగరం చంద్రబాబు అంటే సిఐ మీద అసభ్యంగా మాట్లాడిన కారణంగా ఆ సెక్షన్లు ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేసులు పెట్టారు ఆల్రెడీ. మల్లికార్జున్, సిఐ మల్లికార్జున్ అనంతరం ఈ సాయి మహేష్ మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేశారు ఆల్రెడీ.